హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ పోల్ చెల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ముందుగా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇవాళ మీ అందరి కోసం పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మనం దోశలు వేసుకుంటే దోశ పిండి అండి, అది తీసుకున్నాను. ముందుగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా పిండి ఎలా వచ్చిందో. ఇప్పుడు పొంగనాలు ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా గ్యాస్ ఎగిలిచ్చి పొంగనాలు ప్యాన్ పెట్టానండి. దీన్ని పొంగనాలు ప్యాన్ అంటారు. మీకు షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ప్యాన్ కొద్దిగా వేడైందండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అన్ని గుంతల్లో, ఇలా చూపించే విధంగా. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోశ పిండిని వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్. ఒక రెడ్డుగా వచ్చింది కదా, మెల్లగా రెండో సైడ్కు తిప్పుకోవాలండి. ఇలాగే అన్నిటినీ మెల్లగా తిప్పుకోవాలండి. చూసారు కదండి పొంగనాలు మంచి కలర్ వచ్చాయి. పొంగనాలు రెడీ అయిపోయినాయండి. తర్వాత ఇప్పుడు పొంగనాల్లోకి ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎండుమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న ఘాటు అంతా తగ్గిపోతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ పోసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా ఎర్రకారం రెడీ అయిపోయిందండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూసారు కదండి ఎలా ఉన్నాయో ఏడువేడు పొంగనాలు ఎర్రకారం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కు, మార్నింగ్ టిఫిన్కు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్స్ ద్వారా నాకు రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.